రాత్రి పొద్దుపోయింది నిశ్శబ్దం నిండు గోదావరిలా మౌన మహర్షిలా ఉంది రమానంద్ పూజని గేట్ బయట వదిలి వెళ్ళిపోయాడు గేట్ తాళం వేసి లేదు పైనుంచి దశమి నాటి వెన్నెల పడుతోంది పూజ గేట్ తెరిచి లోపలికి వచ్చింది తలుపులు తీసే ఉన్నాయి లైట్ వెలుగుతున్నాయి పూజ లోపలికి వచ్చింది ఆమెకి నిలబట్టానికి కూడా ఓపిక లేదు ఒక మహాప్రళయంలో ఆమె మనసు చిక్కడిపోయినట్లుంది ఏ గమ్యం చేరుతుందో తన చేరిన తీరం దగ్గర ఏ అదృష్టం ఏ దురదృష్టం వేచి తన కోసం ఎదురు చూస్తుందో తిరగటం లేదు పరిస్థితి తన అదుపు దాటిపోయి తిరగబడుతోంది భావావేశం సమన్వయ శక్తి మీద వరద ముంపులా వచ్చిపడుతోంది సోఫాలో కూలబడింది తల వాల్చి కళ్ళు మూసుకుంది రమానంద్ ఆమె శరీరాన్ని బలవంతంగా తీసుకువచ్చి ఈ ఇంటి దగ్గర పడేశాడు కానీ మూసి ఉన్న సిద్ధార్థ గది తలుపులు తడుతూ తలుపు తీయరా నాన్న అని వేడుకుంటున్న ఆమె మనస్సు అక్కడి నుంచి రాలేదు ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి సిద్ధార్థని ఒడిలోకి తీసుకోవాలని ఆమె గుప్పిళ్లు బిగుసుకున్నాయి అతని ఎర్రబడిన ముక్కు పెదవులు వాచిన కళ్ళు దుఃఖంతో ఒంటరితనంతో కరువు తీరా ఏడ్చి ముద్రికలా ఉన్న ఆ ముఖమే ఆమె ముందు నుంచి కదలటం లేదు నా దగ్గర ఉండలేని వాళ్ళకి నేనెందుకు ఇప్పుడుంటుంది ఇంకాసేపటికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నేను నాకు నాకెవ్వరూ లేరు నీవెవరో తెలియని రోజునే నేను చాలా సంతోషంగా బతికాను పశువుల చావడిలో రెండు రోజులు నన్ను పడవేసిన రోజునే నేను పెద్దవాడినయ్యాను ఆ నరకం నువ్వు చెబుతుంటే ఇన్నాళ్ళు నేను పడింది కష్టాలు కాదు స్వర్గం అనిపిస్తోంది మా అమ్మ అయితే నన్ను వదిలి వెళ్లేది కాదు వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగి ఎందుకు రావాలి ఎవరిని ఉద్ధరించడానికి పూజ శరీరానికి ఎడాపెడా మొనతో ఉన్న ఇనుప ఈటిల్లా వచ్చి తగులుతున్నట్లున్నాయి పెద్దవి బిగబట్టి బాధని ఆపుకుంటోంది బాధ తనక ఎందుకు పంతొమ్మిది సంవత్సరాలు పూల పాన్పులా జీవితం గడిపి స్వర్గసుఖాల్లో తేలింది ఆ మాటలు ఎంత బాధపడితే వాడి నోట్లోంచి నుంచి బయటికి వచ్చాయి వాడు అన్న మాటల్లో ప్రతి అక్షరం అక్షర సత్యం చిన్నవాడైనా పెద్ద జీవన సత్యం చెప్పాడు ఇలా అని తెలియని రోజులే ఆనందంగా గడిచాయి నిజమే వాడి ఆనందం కూడా తను హరించేసింది కన్నతల్లిగా ఒక్కరోజు చేతుల్లో తీసుకోకపోయినా వాడి బతుకు వాడు బతికినా ఇప్పుడు నేను నీకు తల్లిని అని తగుదునమ్మా అని వెళ్ళి వాడికి కొత్త బాధని బహుమతిగా ఇచ్చి వచ్చింది ఇన్నాళ్ళు తన తపనే ఆలోచించింది వాడి మనసేమిటో ఆలోచించలేదు తను స్వార్థపరురాలు వట్టి స్వార్థపరురాలు తను వాడికి జీవితంలో ఏమీ ఇవ్వలేదు వాడి నుంచి మాతృత్వపు మమకారం పూర్ణకుంభం అందుకోవాలని పొరుగుదీసింది చిన్నవాడైనా శృతి మెత్తగా జవాబు చెప్పాడు ఈ ప్రపంచంలో ఇంతకంటే పెద్ద చెంపదెబ్బ ఏ తల్లికి ఉండదేమో పూజ పిలుపు వినిపించింది పూజ కళ్ళు తెరిచింది ఎదురుగా అభిజిత్ నిలబడి ఉన్నాడు ఆమె కళ్ళు ఏ లోకాల నుంచో మెల్లిగా దిగవచ్చినట్టుగా అతన్ని గుర్తుపట్టాయి అతని చేతిలో దూది ప్లాస్టరు ఉన్నాయి సోఫా వెనక్కి వచ్చి ఆమె నుది అయిన గాయం రక్తం తుడిచి బ్యాండేజీ వేస్తున్నాడు దెబ్బ తగిలింది అభి చూశాను రక్తం వచ్చింది క్షణంసేపు మౌనం తారట్లాడింది దెబ్బ ఎలా తగిలిందో అడగవా ఎలా తగిలింది అనేది అనవసరం కారణం ఏదైతేనే దెబ్బ తగిలింది నీకు బాధగా ఉంది నేను చేయవలసిన పని బ్యాండేజీ వేసి ఉపశమనం కలిగించటం అంతే నువ్వు నాగార్జున సాగర్ నుంచి ఎప్పుడొచ్చో చాలాసేపు అయింది మళ్ళా ఆమె మౌనముద్రలోకి వెళ్ళిపోయింది అతను వచ్చి పక్కన కూర్చోబోయాడు ఆగిపోయాడు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ఆమె కళ్ళు మూసుకుంది అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అభి కారు తగలబడిపోయింది గిట్టని వాళ్ళు తగలబెట్టేశారు తెలుసు పూజ కళ్ళు తెరిచింది తెలుసా భృకుటి ముడిచింది అతను మెత్తని స్వరంతో ఎప్పటికంటే ఇంకా మృదువుగా చెప్పాడు ఆ వీధిలో ఉన్న మన ఫ్యాక్టరీ శంకరయ్య ఫోన్ చేశాడు నేను అక్కడ ఉన్నానని తెలిసిందా కళ్ళు మూసుకుంది ఆమె మనస్సు బాధని భరించలేకపోతుంది అతను మాట్లాడలేదు తెలిసి నా కోసం ఎందుకు రాలేదు ఆ కంఠంలో నిష్ఠూరం నువ్వే ఇంటికి వస్తావని ఎదురు చూస్తున్నాను అతను క్షణం ఆగి అన్నాడు సిద్ధార్థని కూడా ఇంటికి తీసుకొచ్చేస్తావని అనుకున్నాను పూజ కళ్ళు తెరిచింది సిద్ధార్థని వదిలి ఎలా వచ్చావు అడిగాడు ఈ ఇల్లు అతనిది కూడా నువ్వు చెప్పలేదా పూజ కళ్ళు పెద్దవైనాయి నీకు నీకు తెలుసా ఆ కళ్ళలో భయం సందేహం అతని కళ్ళు నిర్మలంగా దయగా ప్రేమగా చూస్తున్నాయి నిన్నటి వరకు తెలీదు నిన్న సిద్ధుతో పాటు రమానంద్ మన ఆఫీస్కి వచ్చాడు అప్పుడే మీ నాన్న అనంతగిరి నుంచి డాక్టర్ వస్తుంటే కారులో వచ్చాడు డబ్బు కోసం పూజ నిటారుగా కూర్చుంది ఆమె విప్పారిన నేత్రాలతో చూస్తోంది వారిద్దరూ పలకరించుకున్నారు రమానంద్ వెళ్ళిన తర్వాత మీ నాన్న చెప్పాడు నువ్వు కొడుకు సంగతి తెలిసి ఎలా ఉన్నావో అనుకుంటున్నాడు నీకు అబోర్షన్ అయిందన్న సంగతి తను చెప్పిన అబద్ధమని పూజ కోసం ఆ అబద్ధం చెప్పాను అన్నాడు అభి పూజ సుఫాల్ నుంచి లేచింది కింద కూలబడి అతని ఒడిలో తలదాచుకుంది అతను ఆమె తల మీద చేయి వేశాడు ఆ స్పర్శ ఆమెతో అతనికి జన్మల సంబంధానికి సంకేతంలా ఉంది నిన్న త్వరగా వచ్చేశాను ఇది మాట్లాడాలి అనే సిద్ధూ పట్ల నీ ప్రవర్తన నాకు మొదట అర్థం కాలేదు నీ టేబుల్ ఏవో కాగితాలకు తెలిస్తే అరవింద్ ఫోటో కనిపించింది అందులో సిద్ధు పోలికలు నాకు అనుమానం వచ్చింది సిద్ధు వచ్చిన తర్వాత నువ్వు పిల్లల ప్రసక్తి తీసుకురావటం మానేశావు నువ్వు చెప్పే నిజం కోసం వేచి చూస్తున్నాను అభి నన్ను క్షమించు అతని ఒడిలోకి ఆమె తల ఇంకా ఒదిగిపోయింది క్షమించను పూజ అనాలనిపిస్తోంది ఎందుకు చెప్పలేకపోయా నీ కొడుకు నా కొడుకు కాదా నీ సంతోషంలో నాకు భాగం లేదా ఎందుకు పరాయి వాడినైపోయాను అభి ప్లీజ్ ప్లీజ్ మీ నాన్న మీద నేను కోపం తెచ్చుకున్నాను మండిపడ్డాను మీరు మోసం చేసింది నన్ను కాదు పూజని పద్దెనిమిది సంవత్సరాలు ఆమెకి ఆనందం దూరం చేశారు అన్నాను పూజ నేను నిన్ను ఇష్టపడ్డాను నీ కొడుకు ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోనని అనుకున్నాడు మీ నాన్న అభి పూజ లేచింది అతని మెడ చుట్టూ చేయి వేసి అతని గుండెల్లో ఒదిగిపోయింది సాయంత్రం నేను నాగార్జున సాగర్ నుంచి సరాసరి ఆఫీస్కి వచ్చాను ఫైల్స్ చూస్తుంటే సిద్ధు వచ్చాడు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు పూజ అతని చేతుల్లో ఇదివరకులా విశ్రాంతిగా ఉండిపోలేదు సేద తీరలేదు ఆమె శరీరం అలజడితో కదులుతోంది అతనికి అర్థమైంది ఆమె శరీరం తన చేతుల మధ్య ఉంది ఆమె మనస్సు ఇక్కడ లేదు అతని ఒళ్ళు నూట మూడు జ్వరంతో కాలిపోతోంది అయినా ఆమెకి ఆ స్పర్శ తెలియటం లేదు గమనించటం లేదు ఆమెని చేతుల మధ్య ఎత్తి మెట్లకి పైకి తీసుకువచ్చి మనసం మీద కూర్చోబెట్టాడు బోన్సమ్ కాఫీ అడిగాడు తల ఊపింది అభిజిత్ లేచి వెళ్ళాడు అతనికి వెన్నులో నుంచి చలి వస్తోంది భుజం మీద వేసుకున్న షాల్ తీసి భుజాల నిండుగా కప్పుకున్నాడు తయారు పెట్టిన ధర్మాస్లో వేడి పాలు కప్పులో పోసి చెంచాతో నెస్తి వేసి పంచదార వేసి ఉంటే గదిలో శబ్దం వినిపించింది కప్పు తీసుకోబోతున్న తను తిరిగి చూశాడు పూజ పెట్టి తీసుకువచ్చి మంచం మీద పెట్టి అందులో అరవింద్ ఫోటో పెట్టింది తన డిగ్రీ కాగితాలు ఫైల్ సర్దుతోంది ఏమిటది అభిజిత్ అడిగాడు నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి సిద్ధు దగ్గరికి అతను ఒక క్షణం విచ్ఛేష్ఠుడిలా నిలబడిపోయాడు కాఫీ సంగతి మర్చిపోయినట్టు మంచం దగ్గరకు వచ్చాడు పూజ చెయ్యి పట్టుకుని ఆప్ చేశాడు అభి ప్లీజ్ నన్ను ఆపొద్దు ఆమె ముఖంలో దుఃఖం దీనత్వం మిళితమై ఉన్నాయి నువ్వు ఎందుకు వెళ్ళాలి వాడు రాడు కనుక నేను పిలిపిస్తాను అతని గొంతులో హామీ ఉంది ఓహ్ అభి నీకు తెలీదు రాడు వాడు మొండివాడు చాలా మొండివాడు పూజకి సిద్ధు అన్న మాటలు గుర్తుకొచ్చాయి చెయ్యి ముఖానికి కప్పుకుని తలదిప్పింది సిద్ధు మాటలు ఆమెకి షూలు అల్లా గుచ్చుకుంటున్నాయి ఆమె ఏడుస్తోంది అభిజిత్ లేచి భార్య భుజం పట్టి దగ్గరకు లాక్కున్నాడు పూజ అనునయంగా ఏదో చెప్పబోయాడు పూజ అతని చేతులు వదిలించేసుకుంది రెండు చేతులు జోడించింది అర్థింపుగా భగవంతుడిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నట్టుగా అభి ప్లీజ్ నాకు స్వాతంత్రం ప్రసాదించు అంది అతడు నిశ్రేష్ఠుడయ్యాడు అంతరంగంలో ఉవ్వెత్తుగా లేస్తున్న భావావేశాన్ని దవడ ఎముకతో బిగించటంతో నిగ్రహించుకున్నాడు అతనికి ఆమె మాట అర్థం కావటం లేదు పద్దెనిమిది సంవత్సరాలు ఒకే మనస్సుగా బతికిన ఈమె మాటలు తనకి అర్థం కావటం లేదు నువ్వు ఎన్నోసార్లు నా స్వతంత్రం గురించి మాట్లాడావు ఆ క్షణం వచ్చింది నాకు స్వతంత్రం ఇచ్చి నన్ను నీ నుంచి విడుదల చేయి పద్దెనిమిది సంవత్సరాలు నీతో కలిసి బతికాను ప్రతి క్షణం ఆనందం పంచుకున్నాను రాబోయే భవిష్యత్ అంతా నా జీవితం వాడికే అంకితం అభిజిత్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు దిమ్మిరిపోయినట్లు చూస్తున్నాడు పూజ కళ్ళు కొంగుతో తుడుచుకుంటూ అంది వాడు ఎక్కడో అక్కడ సుఖంగా బతికి అందరి పిల్లలా ఉంటే నేను ఇంత వ్యధపడేదాన్ని కాదు గత ఇరవై సంవత్సరాలుగా వాడు పడిన బాధలు తలుచుకుంటే వద్దు జరిగిపోయినవి నేనేం చేయలేను జరగబోయేది నేను సరిదిద్దగలను నన్ను వెళ్ళిపోనివ్వు ప్లీజ్ అభి అరవింద్ పరిచయంతో జీవితం కంటే పెళ్లి గొప్పదనుకున్నాను నీ పరిచయంలో పెళ్ళికంటే ప్రేమ విలువైనది అని తెలుసుకున్నాను కానీ సిద్ధు రాకతో ఈ సృష్టిలో మాతృత్వం కంటే మించినది విలువైనది కోరుకునేది ఏదీ లేదనిపిస్తోంది నా అభిప్రాయాలు ఇలా నా జీవితంలో కొత్త నమ్మకాలు ఏర్పడిచాయి పూజ నువ్వు రెండో పెళ్లి చేసుకో నీకు పిల్లలు పుడతారు అందుకే అందుకే మనకి పిల్లలు పుట్టలేదేమో పూజకి ఈ క్షణంలో పిల్లల సంగతి రాగానే దుఃఖం పొంగుకు రాలేదు నిర్వికారంగా ఆ మాటలు చెప్పింది అభిజిత్ ముఖంలోకి అంతవరకు అతను అదివి పెట్టిన ఆవేశం పొంగులా వచ్చింది ఆమె భుజం మీద చేయి వేసి తన వైపు తిప్పాడు పూజా నన్ను రెండో పెళ్లి చేసుకోమంటున్నావా అవును నీ మంచికే నీ సుఖం కోసమే నేను సంతోషంగా ఉంటాను నువ్వు ఉండాలని ఒక్క మాటకి జవాబు చెప్పు ఆమె అతని కళ్ళలోకి చూసింది అతని చూపులు నిశ్చిత గాలాల్లా ఉన్నాయి సిద్ధార్థ సుఖంగా ఉంటాడంటే నువ్వు అతని ఇంకెవరికైనా దానం ఇచ్చేస్తావా సూటిగా చూస్తూ అడిగాడు ఆమె కళ్ళు రెప్పరెప్పలాడాయి ఆ కళ్ళలో బాధ చిత్కారం కనిపించాయి అభిజిత్ ఆమె భుజం వదిలేశాడు అతనికి సమాధానం దొరికింది ఆమె పెదవులు కదపటం లేదు సిద్ధు నీ ఇవ్వవు కానీ ఇంకో స్త్రీకి నన్ను భర్తగా దానం ఇచ్చేయగలవు అసలైన తల్లివనిపించుకున్నావు సురేంద్ర మాటలు పద్దెనిమిది సంవత్సరాలు ఆలస్యంగా రిజువైనాయి వెనక్కి తిరిగి అతను టేబుల్ దగ్గరికి వచ్చేస్తూ ఎంత వెర్రివాడిని నీ ఆనందంలో నాది అని నమ్మాను అనుకున్నాడు అభి ప్లీజ్ నువ్వు ఆవేశపడితే నేనేం చెప్పలేను నేను సిద్ధు దగ్గరికి వెళ్ళటంలో చాలా న్యాయం ఉంది వాడు పసివాడు ఒంటరి తనంతో అలమటిస్తున్నాడు భవిష్యత్ నిర్మించుకోవాల్సిన వాడు ఈ ప్రపంచం గురించి వాడికి ఇంకా బాగా తెలియదు నువ్వు అనుభవజ్ఞుడివి జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోగలవు ఈ సంఘాన్ని నీ అంతలా శాసించగలవు అందుకే నీ దగ్గరుండి వాడిని ఒంటరి వాడిని చేయటం కంటే వాడికి దగ్గరై నేను బాధించినా పర్వాలేదు అనుకున్నాను నాది అంటావా ఆమె నిస్సహాయంగా అడిగిన ప్రశ్న అతని మనస్సులో మమతానురాగాలని రెట్టింపుగా పైకి తీస్తోంది ఆమె తనని వదిలి వెళ్ళటం అతను సహించలేడు ఆసక్తి తనకి లేదని పూజాకి అర్థం కావటం లేదు ఆమెని ఆమె నిర్ణయంతో అతను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడు ఆ క్షణంలో మానవత మమతానురాగాల మూర్తిగా నిలిచిన పూజ అతనికి మరింత అపురూపంగా అనిపిస్తోంది పూజ పెట్టి తీసుకుంది నభి అంది అతను మాట్లాడలేదు అతను నిలబడిన వైనం ఆమె మనస్సుని బాధిస్తోంది అయినా ఆమె బాధ తట్టుకుంటోంది ఈ క్షణం నుంచి జీవితం తనది కాదు సిద్ధుది అతను మాట్లాడలేని పరిస్థితి తనే కల్పించింది పూజ పెట్ట తీసుకుని గది గుమ్మం దాడుతోంది అభిజిత్ తిరిగి చూశాడు ఆమె రెండో పాదం లక్ష్మణ రేఖ లాంటి ఆ గది సరిహద్దుని దాటేస్తోంది అతని జీవితంలో ఏనాడు ఎరగని చేదు అనుభవం అతని చుట్టముట్టింది అతనిలో ఈర్ష్య కలుగుతోంది సిద్ధు కోసం తనని త్యజిస్తోంది ఈమె పద్దెనిమిది సంవత్సరాల నిండు దాంపత్యం ఆమెని ఆపలేకపోతోంది తనని ఎంత సునాయాసంగా వదిలేయగల శక్తి వచ్చింది అది ఆమెలోని మాతృత్వం ఏది కావాలని కోరుకున్నాడో తనకి అది దక్కలేదు కాలగర్భంలో నుండి వచ్చిన అమృత భాండం అందుకునేందుకు ఆమె వెళ్ళిపోతోంది ఆమెని తన ప్రేమ తన సర్వస్వం ఏదీ ఆపలేదు అతనిలో ఓటమి అతను అప్రమత్తంగా ఉన్న బలవంతుడు అనుకోని వలలో చిక్కి బందీ అయినట్టు విల విలలాడుతున్నాడు అతనికే సిగ్గు వేస్తోంది స్వాభిమానం ముంచుకొస్తోంది పద్దెనిమిది సంవత్సరాల సిద్ధు వేలు కదపకుండా నోటి మాట లేకుండా తనని ప్రత్యర్థి అయి చిత్తుగా ఓడించాడు ఆ చిన్న పిల్లవాడి మీదన తన ఈర్ష తన ఓటమి చే అతనిలో సంయమన శక్తి బలం పుంజుకుంటోంది వీటన్నిటినీ గెలిచే శక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒక దానికి ఉంది అది స్వార్థరహితమైన ప్రేమ పూజ పట్ల తనకి మొదట అదే ఉండేది తర్వాత తర్వాత రాను రాను స్వార్థపరుడై ఆమె మొత్తం తన స్వంతం అనే అహంభావం వచ్చింది దానికి తగిలిన చెంపదెబ్బే ఈ చేదు అనుభవం పూజ ఒక మానసిక వ్యధలో ఉంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అనుకోకుండా కనిపించిన కొడుకుని చూస్తే ఎవరికైనా అలాగే ఉంటుంది ఈ అనుభవం తనకి వచ్చినా సరిగ్గా ఇలాగే చేసేవాడు పూజ తను వేరు వేరు కాదు ఈర్షభూతం నెత్తికి ఎక్కిన క్షణంలో తనకి ఈ ప్రపంచం తల్ల కిందులైనట్లుగా ఉంది పూజకి తను తోడుగా ఉండాలి తప్ప ఒంటరి దాన్ని చేయకూడదు పూజ పెట్టిపుచ్చుకుని కిందికైతే వచ్చింది కానీ వెళ్ళలేకపోతోంది అభిజిత్ గదిలో నిలబడిన వైనం గుర్తుకొస్తోంది అతన్ని అంత నిస్సహాయంగా ఎప్పుడూ చూడలేతాను తనని ఆదరించి అమృతం పంచి ఇచ్చిన వ్యక్తి అతన్ని బాధపెట్టి వెళ్ళలేదు ఆమె మనసు రోధిస్తోంది బయట వరండా మెట్ల మీద పెట్టి పక్కన పడేసి కూర్చుని మోకాళ్ల మీద తలదించేసుకుని ఏడుస్తోంది అభిజిత్ని బాధపెట్టినా అటు సిద్ధార్థని బాధ పెట్టినా ఎక్కువగా తన మనసే క్షోభపడుతోంది అభిజిత్ తన వెంట రాలేదు వస్తాడని నమ్మింది అవును రాడు అభిజిత్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు నిన్ను ఇంకొకరితో నేను పంచుకోను అతను చెప్పిందే చేశాడు తనకి తెలుసు తను ఈ గేట్ దాటితే ఇదే ఇక అతని ఆఖరి చూపు సిద్ధు ఇక్కడికి రాడు ఇది నరకం అంటాడు అభిజిత్ తనని వదిలి వెళ్ళనీయడు అది నాకు నరకం అంటాడు తను ఎలా చెప్పగలదు ఏడుస్తున్న పూజ భుజం మీద చేయి పడింది తలెత్తి చూసింది ఎదురుగా అభిజిత్ పద నేను నేను తీసుకువెళ్ళి సిద్ధు దగ్గర దింపి వస్తాను తన భుజం మీద షాల్ తీసి ఆమె భుజాల చుట్టూ కప్పుతూ అన్నాడు అర్ధరాత్రి దాటిపోతోంది అభిజిత్ డ్రైవ్ చేస్తున్న కారు మెత్తగా సిద్ధార్థ ఇంటికి కొంచెం దూరంలో వచ్చి ఆగింది సిద్ధార్థ గదిలో లైట్ ఉంది కారు ఆగింది అభిజిత్ మౌనంగా కూర్చున్నాడు పూజ ఒక్క నిమిషం అలాగే కూర్చుంది అక్కడికి కొద్ది దూరంలో తగలబడి మాడి మసి అయి అస్థి పంజరంలా తన ఉనికి చాటుతున్నట్టుగా ఆమె కారు వెన్నెల్లో కనిపిస్తోంది తెల్లవారుజాము చిరు చలిగాలి వీస్తోంది పూజ షాల్స్ అద్దుకుంది అభిజిత్ చెయ్యి ఆమె భుజాల చుట్టూ పడబోయి ఆగి వెనక సీటు మీదికి ఆనింది పూజకి అతని వైపు వంగి ఒక్క నిమిషం భుజం మీద తల ఆనించుకోవాలని అనుకుంది తనని ప్రేమించి సేద తీర్చే మనిషిని సంపూర్ణంగా వదిలేసుకుంటోంది దానికి శిక్ష అతనికి కాదు తనకేనని పూజకి బాగా తెలుసు అభిజిత్ చూస్తున్నాడు పూజ దిగే ప్రయత్నం చేయటం లేదు అతను వంగి చేయి చాచి డోర్ తెరిచాడు నిశ్శబ్దంలో ఆ క్లిక్ మనీ సప్పుడే పెద్ద ధ్వనిలా ఉంది పూజ చప్పున ముందుకి వంగి అతని భుజం మీద ముఖం ఆన్ చేసుకుంది ఆమె చేతులు అతన్ని తల్లిని వదలని పసి పిల్లలా గట్టిగా పట్టుకున్నాయి అభిజిత్ నిశ్శబ్దంగా చూస్తున్నాడు ఆమె వదలటం లేదు పూజ అన్నాడు అతను ఆమెకి అతని పిలుపులో సంకేతం అర్థమైంది నన్ను క్షమించు అంది క్షమాపణలు చెప్పుకునే ఇంత పరాయి వాళ్ళమా మనం అన్నాడు పూజ అతన్ని ఆఖరిసారిగా గట్టిగా పట్టుకుంది అతని చెయ్యి లాక్కుని తీసుకుని తన భుజం చుట్టూ వేసుకుంది ఆ చెయ్యి భావస్పర్శగా కాకుండా యాంత్రికంగా ఉంది ఆ చేతి మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది కళ్ళకి అద్దుకుంది మరుక్షణం కారులో నుంచి దిగేసింది అభిజిత్ వెనక సీట్లో పెట్టే అందించాడు తీసుకుని వెళ్ళిపోయింది చివరి అడుగులు పరుగుగా మారినాయి ఆ త్వరితంలో ఆమె మనస్సు దర్పణంలా కనిపిస్తోంది అభిజిత్ కారు అద్దం ఎత్తి చూస్తున్నాడు పూజ క్షేమంగా ఇంట్లోకి వెళ్ళాలి పూజ తలుపు తట్టింది గదిలో లైట్ వెలిగింది కొద్దిసేపు అయిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా పూజని చూసి సిద్ధార్థ వెనకడుగు వేయబోతుంటే పూజ అతనితో సిద్ధు నేను వచ్చేసాను శాశ్వతంగా వచ్చేశాను నీకు అమ్మగా మాత్రమే ఈ క్షణం నుంచి బతుకుతాను నేనేం కోరలేదు అతను తలుపు వేయటానికి చేయి వేశాడు సిద్ధు నేను శాశ్వతంగా వచ్చేశాను నువ్వు వెళ్ళమంటే చోటు లేదు నాకు ఇక్కడే కూర్చుంటాను ఈ లోకంలో నన్ను రాళ్ళు పెట్టి కొట్టని ఇంకేమైనా చేయని నన్ను రక్షించుకుని దక్కించుకుంటావో లేక ఈ లోకానికి వదిలేస్తావో నీ ఇష్టం ఇప్పుడు ఆమె కంఠంలో కంగన ధైర్యం ఉంది వేలగా చూడటం లేదు అర్థించటం లేదు సిద్ధు చూశాడు దూరం నుంచి ఎవరో ఇటు వస్తున్నారు ఆమెని తదేకంగా చూశాడు అతన్ని కోరి ప్రత్యేకించి వచ్చిన మాతృమూర్తి అతను కోరుకున్న పద్ధతిలోనే అతని దగ్గరికి వచ్చింది సిద్ధు గుమ్మం బయటికి వచ్చాడు పూజ భుజాల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకెళ్లాడు దూరం నుంచి కారులో కూర్చుని అభిజిత్ చూశాడు తలుపులు మూసుకున్నాయి అతను కార్ స్టార్ట్ చేశాడు అతని ధైర్యం చొరవ పెద్ద మనస్సు కూడా పూజ వెంటే వెళ్ళిపోయి అతన్ని ఒంటరివాడిగా మిగిల్చివేసినట్టుగా ఉంది పూజ కోసం ఈ జీవితం ఈ ఓటమి భరించక తప్పదు త్రాసులో అష్టైశ్వర్యాలు తన ప్రేమ అన్నీ ఒక పక్క నిండుగా వేసిన ఒక్క తులసిదళల్లా సిద్ధు కన్నవాడు కాగా అతన్ని పరాజితుడిని చేసి తన తల్లిని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు వెలుగురేఖలు ఇంకా విచ్చుకోలేదు తలుపు చిన్నగా టక్ టక్ మని శబ్దమైంది సిద్ధు వచ్చి ఎవరు అని ప్రశ్నించాడు నేను ధర్మిని సిద్ధు తలుపు తీశాడు అతని వెంట తల్లి అనసూయ కూడా ఉంది ఇదేమిటి ఇప్పుడు సిద్ధు అడుగుతుంటే అనసూయ హుష్ అంటూ లోపలికి వచ్చి తలుపులు మోసింది పూజ కూడా వచ్చింది అనసూయ పూజని చూడగానే నమస్కారం చేసింది సిద్ధు బస్తీలోకి రాత్రి పోలీసులు వచ్చి కారు ఎవరు తగలబెట్టారు అని ఒకళ్ళిద్దరు కుర్రవాళ్ళని పట్టుకుపోయారట వాళ్ళు రాత్రంతా కోపంగా చర్చలు చేశారు రాత్రి అమ్మగారు రావటం చూశారు ఇక్కడ వద్దు వీళ్ళు గొడవ చేస్తారు చేయని ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం అన్నాడు సిద్ధు అలా అనవద్దు ఇప్పటికే అందరూ ఏదేదో అంటున్నారు అవతల బజార్లో మా అన్నయ్య ఇల్లు ఉంది ఈ ఒక్కరోజు అక్కడ ఉంటే తర్వాత చూద్దాం సిద్ధు పూజ వైపు చూశాడు వెళ్దాం పద సిద్ధు అంది నానమ్మయ్యేది అడిగింది అనసూయ రాత్రి నాతో పోట్లాడి రమానంద్ మామయ్యతో ఊరు వెళ్ళిపోయింది అన్నాడు సిద్ధు పూజ అనసూయ ధర్మి బయలుదేరారు చీకటి సందులోంచి అనసూయ వారిని తీసుకువెళ్తోంది ధర్మి అలవాటైన వాడిలా ముందుకు నడుస్తున్నాడు పూజ కాళ్ళకి చెప్పులు లేవు రాత్రి రావటమే మర్చిపోయి వచ్చింది చీకట్లో పూజ రాయి తగిలి బోర్లా పడబోయింది సిద్ధు పట్టుకుని ఆపాడు కాళ్ళకి చెప్పులు లేని ఆమె పాదాలు చూశాడు తనవి ఇచ్చాడు వద్దు అంది సిద్ధు వంగి ఆమె పాదాలకి చెప్పులు తొడిగాడు పూజ ఇష్టంగా అతని తల మీద చెయ్యి వేసింది సిద్ధు లేచాడు వెన్నెల ఆ ఇరుకు సందుల్లో సరిగ్గా పట్టం లేదు సిద్ధు పూజ భుజాల చుట్టూ చెయ్యి వేశాడు పూజ కళ్ళల్లో ఆనంద భాష్పాలు ఆమె తల అతని భుజానికి ఆనింది మనసంతా ఎనలేని తృప్తిగా గడపబోయే జీవితానికి కొత్త నాంది వచ్చినలా అనిపిస్తోంది అదృష్టవశాత్తు అనసూయ అన్నగారి పక్కింట్లో భాగం అద్దెకు ఖాళీగా ఉంది రోడ్డు మీదకి ఒక గది లోపల ఒక గది ఉన్నాయి ఐదొందలు అద్దె చెబుతున్నారు అతను తెల్లవారుతుండగా అనసూయ వచ్చి అన్నని లేపి సిద్ధుని చూపించి ఈ పూట వీళ్ళు మీ ఇంట్లో ఉంటారంది సిద్ధుతో కలవారి ఆడపడుచుగా ఉన్న పూజను చూసి అతనేమనలేకపోయాడు ఐదు వందలు ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది అంది అనసూయ అంత డబ్బు ఎలా జీవితంలో మొట్టమొదటిసారి డబ్బంటే భయపడుతూ అంది పూజ అనసూయ తన ఇంట్లోంచి కిరసనాలు స్టవ్ కొంచెం గిన్నెలు గ్లాసులు తెచ్చి ఇచ్చింది స్టవ్ మీద పాలు పెడుతూ సిద్ధు బంగారం లాంటి బిడ్డ మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు అంది నీకు తెలిసిందా అనసూయ అంది ఆ మీరు పడిన గొడవంతా విందిట చెప్పింది నాకు మా ధర్మీకి సిద్ధు అంటే చచ్చేయడంత ఇష్టం ఆ విధిలో అందరూ నన్ను నానా రకాలుగా తిడుతున్న సిద్ధు మాత్రం నన్ను గౌరవంగా చూసేవాడు నా కొడుక్కి అక్షరం మొక్కలు వచ్చాయంటే సిద్ధు సెలవే ఒక్కోసారి పుస్తకాలు గాలిపటం ఇలాంటివి తనే కొనేవాడు వాడిని తండ్రి వదిలేశాడని సిద్ధూకి జాలి అందరూ వెక్కిరిస్తుంటే చిన్నవాడైనా సిద్ధు మా బాధార్థం చేసుకున్నాడు వద్దంటున్న అనసూయే వంట చేసింది పూజ టీ కలిపి స్టీల్ గ్లాస్లో తెచ్చి సిద్ధుకి ఇచ్చింది సిద్ధూ సిగ్గుగా చూశాడు అందుకొని తాగి చాలా మొహమాటంగా కాఫీ బాగుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు ముఖంలో సంతోషం పూజకి ధైర్యం ఇస్తోంది సిద్ధు చేతిలో గ్లాస్ అందుకుని అక్కడే నిలబడిపోయింది అభిజిత్ ఏం చేస్తున్నాడు నిద్ర లేచాడా రాత్రి కారు దిగేటప్పుడు అతని చెయ్యి అందుకుంటే అది చాలా వేడిగా ఉంది రాత్రి అతనికి జ్వరం ఉందని ఇప్పుడు గుర్తుకు వచ్చింది పూజ ఆ ఆలోచనలు తోసేస్తోంది అభిజిత్ పెద్దవాడు తన ఆరోగ్యం గురించి అతనికి బాగా తెలుసు అతను శ్రద్ధ తీసుకోగలడు రాత్రి అతను తనని తీసుకువచ్చి దించిన వైనమే గుర్తుకొస్తోంది అభిజిత్ వ్యక్తిత్వమే అది తన ధర్మం నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయడు అనసూయ ఏదో తన కష్టాలు చెబుతోంది కానీ పూజకి ఆ మాటలు వినిపించటం లేదు సిద్ధుకి దగ్గరగా వచ్చాను అనే ఆనందం మనసు నిండుగా ఉంది కానీ ఆ మనసేతో తనతో కాకుండా అభిజిత్ దగ్గరే ఉన్నట్లుగా ఉంది పన్నెండు గంటలు అవుతుండగా సిద్ధు తిరిగి వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు పూజ దగ్గరికి వచ్చి ఆదుర్దాగా అడిగింది సమాధానంగా జేబులో నుంచి ఐదు వందలు తీసి ఆమె చేతిలో పెట్టాడు ఇదేమిటి ఇంటికి అడ్వాన్స్ అనసూయకిచ్చి అన్నయ్య చేత ఇప్పించమను ఇంత డబ్బు ఇంత హఠాత్తుగా ఎక్కడిది ఆశ్చర్యంగా అడిగింది ఇదివరకు నేను పనిచేసిన టైలింగ్ షాప్లో నాకు రావాలి అడిగి తెచ్చాను స్టూల్ మీద కూర్చుంటూ అన్నాడు సిద్ధు అలా చెప్పకుండా ఎప్పుడు వెళ్లకు నాకు చాలా భయం వేసింది ఎక్కడికైనా వెళ్ళిపోయావేమోనని అతని తల మీద చేయి వేస్తూ అంది సిద్ధు తలెత్తాడు మొదటిసారిగా సంతోషంగా పూజ కళలోకి చూశాడు తల తిప్పుతూ పారిపోవటమా ఎందుకు పారిపోను నాకు కావలసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చేశారుగా అన్నాడు పూజ అతని తల మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంది ఒక్క అర నిమిషమే ఉన్నాడు అనసూయ చూస్తోందని గమనించి లేచి వెళ్ళిపోయాడు సిద్ధు స్నానం చేసి వచ్చేసరికి అతని షర్ట్ అనసూయ చిరుగు కుట్టి అక్కడ పెట్టి నేను మూడు గంటలకి వస్తానమ్మా తర్మీని పంపిస్తాను ఇక్కడే ఉంటాడు ఏదైనా అవసరమైతే కబుర్ పంపించండి అని వెళ్ళిపోయింది పూజ నేల మీదనే కంచాలు పెట్టి ఇద్దరికి వడ్డించింది అతనికి అన్నం పెట్టింది తనే కలిపింది నోటికి అందించింది అతను వారించబోయాడు తిను నాన్న మా తండ్రివిగా అంది ఆమె అడిగిన తీరు అతను కాదనలేకపోయాడు పూజ సంబరంగా అతనికి అన్నం తినిపించింది సిద్ధు తింటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపేస్తూ ఇది నిజమేనా అన్నాడు నిజం కాదని ఎందుకు అనుకుంటున్నావు ప్రశ్న వేసింది అతని కళ్ళల్లో ఏదో భయం అనుమానం వాటి నిలీ ఇవన్నీ నాకు ఇష్టం ఉండవు అన్నాడు సీరియస్గా నాకు ఇష్టం కదా మరి అమ్మకిష్టమైనవి సిద్ధు చేస్తాడు కదా అతను సీరియస్గా చూడబోయి అవునన్నట్లు తలూపాడు భోజనాలు అయినాయి పూజ చాప మీద కూర్చుంది ఇక్కడ సౌకర్యాలు ఏవి ఉండవు అన్నాడు సిద్ధు నేను చాలా సుఖంగా ఉన్నాను అంది సిద్ధు అంత క్రితం వేసిన పెయింటింగ్స్ చూస్తోంది మధ్య మధ్యలో ఆమె కళ్ళు చేతి గడియారం చూసుకుంటున్నాయి అది సిద్ధు గమనిస్తున్నాడు ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు లేదు మరెందుకు టైం చూడటం ఊరికనే అతనికి అబద్ధం చెప్పడానికి బాధేస్తోంది కానీ పసి మనస్సు నిజం భరించలేడు అభిజిత్ భోజనం చేశాడా జ్వరం తగ్గిందా ఆమె ఆలోచనలు కాసేపు అటు తారట్లా ఆడుతున్నాయి పూజ మనస్సు ఆర్థికంగా కూడా ఆలోచిస్తోంది ఈ ఇల్లు గడపడం ఎలా తను ఎక్కడైనా ఉద్యోగం చేయాలి కానీ ఈ ఊళ్ళో అభిజిత్ ఎదురుగా అది సాధ్యమా కానీ ఆ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తోంది పూజ వర్కర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్కి వచ్చింది మెంబర్స్ అందరినీ కబుర్ చేసి పిలిపించింది ఆ మీటింగ్లో తను ఈ కమిటీకి డైరెక్టర్గా రిజైన్ చేస్తున్న కాగితం ఇచ్చింది ఇదేమిటి మేడం వైస్ ప్రెసిడెంట్ మెంబర్స్ తెల్లబోయారు నా ఆంతరంగిక వ్యవహారాలు కొని చూసుకోవాలి మాలతి వైస్ ప్రెసిడెంట్గా బాగానే తర్ఫీద్ అయ్యిందిగా అయినా ఎన్నేళ్ళు నేను మీ అంతటా మీరు ఇది నడుపుకోవాలి మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా మేడం మాలతి భిన్న వదనంతో అడిగింది లేదు అలాంటిదేం లేదు మీరు దయవంచి వేరుగా అనుకోవద్దు అందరూ ఆమెకి కన్నీటి వీడ్కోలు ఇచ్చారు పూజ పోస్టాఫీస్కి వచ్చింది వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద కింద సంతకం చేసింది పైనంతా ఖాళీగా ఉంది తను వచ్చేసింది పూజా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎన్నింటిలో తన పేరు మీద లావాదేవీలున్నాయి బ్యాంకు ఖాతాలలో సగం వాటి మీద తన సంతకమే ఆమోదముద్ర పోస్ట్లో అభిజిత్కి అది పంపుతూ చిన్న నోట్ పిన్ చేసింది అభి అనుకోకుండా వెళ్ళిపోవాల్సి రావటంతో జాగ్రత్తలను తీసుకోలేకపోయాను ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం చేసి పంపిస్తున్నాను తగు విధంగా పైన రాసుకో ఎలా ఉన్నావు జ్వరం తగ్గిందా ఇలా నీ క్షేమం అడిగే అర్హత నాకు వద్దని అనుకుంటున్నాను పూజ కవర్ మీద అడ్రస్ రాసి రిజిస్టర్డ్ పోస్ట్లో పంపింది పోస్టాఫీస్లో నుంచి వస్తుంటే కంపెనీ ఇష్టం ఎదురయ్యాడు మేడం మీరా స్వయంగా మీరే పోస్ట్ ఆఫీస్కి వచ్చారా అందరూ ఏమయ్యారు అన్నాడు ఆశ్చర్యంగా నేనే కావాలని వచ్చాను అంది అతను మర్యాదగా పూజ వెంట బయట వరకు వచ్చాడు కారు ఎక్కడా చూస్తూ అడిగాడు లేదు ఆటో పిలుస్తానుండండి వెళ్ళబోతుంటే వారించింది బస్సు వచ్చింది పూజ జనంతో పాటు ఎక్కేసింది బస్సులో వెళుతున్న పూజను చూసి అతను నోరు తెరిచి చూస్తుండిపోయాడు పూజ బస్సులో కూర్చుని పేపర్ తెచ్చింది అందులో సిద్ధు వేసిన డ్రెస్తో సోనాలి అడ్వర్టైజింగ్ ఉంది పూజ పెదవి బిగబట్టింది సిద్ధార్థ వైపు రావటంతో అభిజిత్ తను వెళ్తున్న నావని తలకిందులు చేసింది అతను అడ్వర్టైజ్మెంట్ బస్సు మీద బజార్లలో పోస్టర్లుగా పేపర్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఆకర్షణీయంగా ఉన్నాయి సిద్ధార్థ రిజైన్ చేసేసాడు అభిజిత్ ఏం చేస్తాడు ఆమెకి తక్షణం ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది ఇక్కడ ఉండి అభిజిత్కి ఇంకా నరకం సృష్టించి ఇవ్వటం తనకి ధర్మం కాదు పూజ పనులన్నీ ముగించుకొని మూడు బస్సులు మారి వచ్చేసరికి బాగా ఆలస్యమే అయింది పూజ వచ్చి అలసటగా తలుపు తట్టింది వెంటనే తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా సిద్ధార్థ అతని కళ్ళు ఎర్రబడి ఉన్నాయి జుట్టు చెదిరి ఉంది ఇల్లంతా సామాను వెదజల్లినట్టే చిందర వందరగా ఉంది బియ్యం కూరలు కిందబడి ఉన్నాయి అతని పుస్తకాలు చెల్లాచెదురుగా విసిరి ఉన్నాయి అతని డ్రాయింగ్స్ చింపి ముక్కలుగా పడి ఉన్నాయి ఏమైంది కంగారుగా భయంగా అడిగింది సిద్ధార్థ ముఖం తిప్పుకున్నాడు ఏమైంది చెప్పు గట్టిగా అడిగింది సమాధానంగా వెళ్ళి స్టూల్ మీద కూర్చుని తలదించుకున్నాడు దగ్గరికి వచ్చింది చెప్పరా ఎవరు ఇల్లంతా ఇలా నాశనం చేసింది ఆవేశంగా అడిగింది నేనే ఆ కంఠం నూతిలో నుండి వచ్చినట్లుగా ఉంది నువ్వా పూజ ఆశ్చర్యంగా చిల్లా చెదిరైన ఆ సామానుని వైపు తల వంగిపోయి కూర్చున్న సిద్ధార్థని మార్చి మార్చి చూసింది నువ్వా ఎందుకు ఏమైంది ఆమె కంఠంలో భయం అతను సమాధానం చెప్పలేదు చెప్పు ఏమైంది నువ్వు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయావని అనుకున్నాను నేనా పూజ కళ్ళలో నీళ్లు నిండుకు వచ్చాయి ఆ సామానుని అతన్ని మళ్ళీ మార్చి మార్చి చూసింది ఆ చిందర వందర పగిలిన అద్దం ముక్కల్లో అతని అంతరంగం కనిపిస్తోంది పూజ అతని దగ్గరగా వచ్చింది తల మీద చేయి వేసింది అతను తల ఎత్తాడు అతని కళ్ళలో భావం చూసి ఆమె మనస్సు ద్రవించిపోయింది అతని తలని మౌనంగా పొట్టగి అదుముకుంది ఆమె మనసంతా చెప్పలేని ఆనందంగా ఉంది ఈ సృష్టి తనని స్త్రీగా పుట్టించి తల్లిని చేసి ఒక అద్వితీయమైన వరం ప్రసాదించింది ఈ అనుభవం అద్భుతమైంది మిగతా ఆనందాలన్నీ వీటి ముందు అతి పేలవం నాకు భయం వేసింది నువ్వు తిరిగి రావేమోనని వెళ్ళిపోయావని సిద్ధు చెప్పాడు అతని తలని ఆమె పొట్టకి ఇంకా అదుముకుంది వంగి తల మీద ముద్దు పెట్టుకుంది నేను వెళ్ళిపోతానా నిన్ను వదిలి అందులోనూ నీతో చెప్పకుండా ఆ పని నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు నన్ను నమ్ముతావా అతని ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని బలవంతంగా ఎత్తింది అతను పూజ వైపు చూశాడు ఆ కళ్ళల్లో నిర్భయత్వం స్వతంత్రం తల్లి కళ్ళలోకి ఎంతో ఇష్టమైన పని జరిగినప్పుడు మూగ ఆనందంతో తనయుడు చూసే చూపు పూజ హఠాత్తుగా అడిగింది ఏది నన్ను అమ్మని పిలు అతని కళ్ళు రెపరెపలాడుతున్నాయి ఆమె చేతుల్లో నుంచి ముఖం తప్పించుకోవాలని చూశాడు కానీ ఆమె పట్టు వదల్లేదు నాకు నాకు రాదు అస్పష్టంగా అన్నాడు నేను నేర్పుతాను అను అమ్మా అమ్మా పసివాడిని పలుకులు నేర్పినట్టే అంది అతని పెదవులు అనబోయి ఆగిపోయాయి అనుసిద్ధు అమ్మా అమ్మా అతను మంత్రముగ్ధుడిలా అన్నాడు ఆమె చూపుల్లో అతనిలో బిడియం సంకోచం కరిగిపోయాయి పిలు పిలు నాన్న బంగారు తండ్రి పిలవరా అమ్మా సిద్ధు ఇష్టంగా ఆ మాటల్ని అప్పురూపంగా ఉచ్చరించాడు పూజ అతని ముఖాన్ని వదిలి అతని దగ్గరికి తీసుకుంది అతన్ని గట్టిగా కౌగిలించుకుంది నా బంగారు తండ్రి పంతొమ్మిది సంవత్సరాల తర్వాత నీకు నేను అమ్మ అనే మాట నేర్పానురా ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి అతని బుగ్గలు నుదురు తల ఆమె ముద్దులతో స్పృశిస్తోంది అతను అపురూపమైన అమృతధార లాంటి ఆ జడివానలో తడుస్తున్నాడు అతని మనస్సు శరీరం అతను పడిన బాధల నుండి అది మంత్రజలం తాగించినట్టు తప్పించి మాయం చేస్తోంది అతనిలో విశ్వాసం ఆనందం తెలియని బలం సిద్ధార్థ నవ్వాడు పూజ కూడా నవ్వింది ఇద్దరూ హాయిగా నవ్వేస్తున్నారు సిద్ధార్థ సడంగా లేచాడు పూజని దేవతని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఆ పాత స్టూల్ మీద కూర్చోబెట్టాడు మొకాళ్ళ మీద వంగి కూర్చుని పూజ వడిలో తలదాచుకున్నాడు అమ్మా నన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళవు కదూ వెళ్ళనని మాటివ్వు ఇవ్వు నాకు అన్నాడు పూజ తన వడిలో వాలిన అతడి తల మీద చెయ్యి ఆనించింది వెళ్ళను ఎప్పుడూ వెళ్ళను అంది ఆయన్ని వదిలి ఉండగలవా ఉండగలను అతడి చేతులు ఆమె చీర కుచ్చుళ్ళని గట్టిగా పట్టుకున్నాయి ఆమె వడిలోంచి అతను తలెత్తి ఆమె వైపు చూస్తూ నవ్వాడు నేను చాలా అదృష్టవంతుడినా నమ్మలేనట్టు అడిగాడు అవును అన్నట్టు చూసింది పూజ కానీ కానీ ఆమె హృదయాంతరాళాల్లో ఎక్కడో కొడుక్కి చేసిన ఆ వాగ్దానం ఆమె గుండెని చురకత్తిలా నిలువున రెండుగా నిర్దయగా చీల్చేస్తోంది పూజ మనస్సు ఎక్క కాలంలో ఎండ వాన పడినా ధరిత్రిలా ఉంది హలో స్టోరీ లవర్స్ కథలు కథానికలను సబ్స్క్రైబ్ చేసుకున్నందరికీ ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ